హైదరాబాద్ ని యూటీ చేస్తే బాగుంటుంది లేదంటే సెకండ్ క్యాపిటల్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా ఊరికి దగ్గర అవుతుంది అని చెప్పేసి మాట్లాడండి. ఖర్గే లాంటి వ్యక్తికి అట్లా మాట్లాడకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. ఇన్ని రోజులు ఢిల్లీకి మోసిన ఆయన నాకు హైదరాబాద్ దగ్గర అవుతుందని మాట్లాడి హైదరాబాద్ గొంతుకు వస్తాడంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. నేను చెప్పిన దానికి ఇదే బలమైన కారణం. ఖర్గే లాంటి వ్యక్తి కూడా హైదరాబాద్ రెండవ రాజధాని కావాలంటుందంటే వీళ్ళు ఎవరు వచ్చినా హైదరాబాద్ దెబ్బ పెడతారని మనకు అర్థమవుతూ ఉంది. హైదరాబాద్ మనది, మన సొంతం, దాని ఎన్నిటి కూడా అట్లా పోనీయం. కాబట్టి ఈ ఖర్గే మాట్లాడడం కూడా నా స్టేట్మెంట్ కూడా బలపరుస్తున్నాయి. కాబట్టి అటువంటి పిచ్చి వాళ్ళకు ఇక్కడ స్థానం ఇవ్వద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం అండర్లైన్ పవర్ ఏకపోవడం, అండర్గ్రౌండ్ పవర్ ఏకపోవడం కారణమని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎన్ని సిటీలలో ఉన్నాయండి అండర్గ్రౌండ్ లైన్లు ఇండియాలో? అవసరమైన చోట కొద్ది మేర వేస్తారు. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఆయన నోటికి మొక్కాలే. ఆయన ఏం చెప్తాడో అసలు ఆయనకి ఏమైనా తెలుస్తుందా తెలియదా నాకైతే అర్థమైతే లేదు. సార్, భాష విషయంలో మనము దేని విషయం అండి? భాష నేను మంచిగా మాట్లాడుతున్నా కదా. భాష విషయంలో సంయమనం పాటించాలంటే మనం ఒక పెద్ద మనుషులో ఒప్పందం చేసుకుందామని నిన్న సీఎం ప్రతిపాదన పెట్టింది సార్. ఈ సీఎమా? ఈ సీఎమే సార్. ఇంటిగా దయాలు వేదాలు వలించినట్టున్నది నైట్. దయాలు వేదాలు వలించినట్టుందండి అది. సార్, మీరు గతంలో కూడా మూడో ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేశారు ప్రాంతీయ పార్టీల తరఫున. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రత్యామ్నాయం అంటే ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయంగా రావాలంటే ఏ పార్టీలు కలిసి వచ్చే అవకాశం ఉంది కేంద్రంలో? నేను మీరు మంచి క్వశ్చన్ అడిగిన బ్రదర్, చాలా థ్యాంక్స్. ఒక మాట నేను మనవి చేస్తాను, జాతీయ రాజకీయాలలోకి పోదామని చెప్పి నేను బీఆర్ఎస్ పేరు మార్చి ఆ ప్రయత్నం చేసిన మహారాష్ట్రకు పోయి బాగా చేసినాం. చాలా ఆశ్చర్యం ఏంటంటే నిన్న వాళ్ళు వచ్చారు నా దగ్గరికి, రెండు మూడు గ్రూపులు వచ్చి బీఆర్ఎస్లో అక్కడ చేరిన వాళ్ళు. సార్, ఇప్పుడు మహారాష్ట్రలో అక్టోబర్లో శాసనసభ ఎన్నికలున్నాయి, మీరు వట్టిగా రాని సార్ నిలబడండి, మేమంతా మీ పేరు చెప్పుకొని గెలుస్తాం, రావాలి మా దగ్గర మార్పు రావాలి, మీ తెలంగాణలో మీ ప్రభుత్వంలో అమలు చేసిన కార్యక్రమాలు రావాలని మహారాష్ట్ర ప్రజలు బాగా కోరుతున్నారు, మిమ్మల్ని తీసుకురమ్మని అడుగుతున్నారు, మా దగ్గర ఒక భయంకరమైన అనిశ్చితి ఉందని వాళ్ళు వచ్చినారు. నేను తప్పకుండా నా జాతీయ రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తాను, అందులో అనుమానం లేదు. రెండవది, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత అందరితోనే ఆలోచించి మీరు అన్నటువంటి ప్రాంతీయ శక్తుల ఐక్యతకు నేను ఎంత చేయగలుగుతానో, నాకెంత సంబంధాలు ఉన్నాయో, నాకెంత తెలివితేటలున్నాయో వాటన్నిటిని రంగరించి తప్పకుండా నేను చెప్పిన పరిస్థితి ఉత్పన్నం కావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ఇప్పటికే చాలామందితో మాట్లాడుతూ ఉన్నాం లైక్ మైండెడ్స్తోని, వారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నప్పటికీ మేము కనెక్టెడ్గానే ఉన్నాం. తప్పకుండా అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయం రూపొందిస్తాం. ఏదో ఒక జాతీయ పార్టీ మాకు సపోర్ట్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడే పరిస్థితులు మాత్రం సృష్టిస్తాం. సార్, హలో హలో సార్, మీరేమో బీఆర్ఎస్ ఇక్కడ సార్ రమణ ఇక్కడ సార్ ఇక్కడ మీరేమో బీఆర్ఎస్కు 12 నుంచి 14 అంటున్నారు, అసలు బీజేపీకి 1 అవర్ అని అంటున్నారు. కానీ వాళ్ళేమో బీఆర్ఎస్కే 1 లేదా 2 కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలవబోతున్నాయి, నెక్స్ట్ బీజేపీ ఉంటుందనేది స్వయంగా ముఖ్యమంత్రి నిన్న మీడియా ప్రతినిధులతో అన్నారు. సో రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చెప్పిన ఎన్ని నిజమైనయో ఎన్ని నిజం కాలేదు ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయాలు నిజాలు ఎన్ని, అబద్ధాలు ఎన్ని, మన అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన చెప్పిన ఎన్ని జరిగినాయని ప్రజల అనుమానంలోకి వచ్చేసింది ఆల్రెడీ. దాని గురించి నేను కొత్తగా వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ పార్లమెంట్ ఎన్నికల ఇష్యూ కాబట్టి చెప్తున్నారు, అంటే ఈ సీట్ల విషయంలో మీరు అంటున్నారు కాబట్టి వారు అంటున్నారు. సో రెండో విషయం ఏంటంటే మీ పవర్ పోగానే పవర్ ఉద్యమ సమయంలో మీకు వ్యతిరేకంగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళంతా మీ దగ్గరకు వచ్చి 3 నెలలు కాకముందే అందరూ మళ్ళీ మీ పార్టీ నుంచి వదిలి వెళ్ళిపోయారు, దాని పట్ల మీరేమనుకుంటున్నారు? నాకు అర్థం కాలేదండి. అధికారం కోల్పోయిన వెంటనే మీ చుట్టూ ఉన్న వాళ్ళ గతంలో తెలంగాణ ఉద్యమం సాగినంత కాలం తెలంగాణను వ్యతిరేకించి కేసీఆర్ను వ్యతిరేకించి తెలంగాణ ఏర్పాటుని వ్యతిరేకించిన వాళ్ళు తెలంగాణ ఏర్పాటు కాగానే మీ చుట్టూ వచ్చి చేరారు. సో మళ్ళీ మీ అధికారం పోగానే మళ్ళీ వెళ్ళిపోయారు, వాళ్ళ గురించి ఏంటి మీ కామెంట్? ఇప్పుడు ఏమైపోయిందంటే భారత రాజకీయాలలో మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత చాలా దుర్మార్గాలు జరుగుతున్నాయండి. జరిగి ఏమైందంటే సన్ఫ్లవర్ గ్యాంగ్ ఎక్కువ తయారైపోయింది. ఆ సన్ఫ్లవర్ ఏంటంటే పొద్దు తిరిగితే అది తిరుగుతుంది. ఈ పవర్ ఫ్లవర్స్ ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్లోకి పోయిన వాళ్ళందరూ కాంగ్రెస్ని గెలిపిస్తారా అండి? గెలిపించడానికి పోతున్నారా? ఎందుకు పోతున్నారు? వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పనుల కోసం, వాళ్ళ పైరవీల కోసం, వాళ్ళ స్వలాభం కోసం పోతున్నారు. మీరు చెప్పిన దాంతో నేను అన్నింటితో ఏకీభవిస్తున్నాను, ఒక పాయింట్ ఏకీభవిస్తలేను. అందరు పోయినా మీరు మా అందరు పోలేదు. బీఆర్ఎస్ ఒక మహాసముద్రం, 60 లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ. ఎవరైనా ఎలిమినేట్ చేస్తాం పలాన్ దాన్ని అనుకుంటే తప్పది, ఆ గర్వం పనికిరాదు. మేము మొన్నటిదాకా 15 అధికారంలో కాంగ్రెస్ అవుట్ ఆఫ్ పవర్ ఉంది. కాంగ్రెస్ ఎలిమినేట్ అయిందా, డెసిమేట్ అయిందా? కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టైంలో 2004 to 2014 ఆయన పవర్లో లేరు. అంతమంది టీడీపీ డెసిమేట్ అయిందా?
అది భ్రమ. ఒక సంస్థను, ఒక శాశ్వతంగా ఉండే సంస్థను, ఒక బలోపేతంగా విస్తరించినటువంటి సంస్థను డెసిమేట్ చేస్తాం, ఎలిమినేట్ చేస్తామంటే అది అహంకారం తప్ప మరొకటి కాదు. అది ఇంపాసిబుల్. అందులో బీఆర్ఎస్ని డెసిమేట్ చేయడం అనేది ఒక లక్ష రేవంత్ రెడ్డిలు కోటి ఇంకో వచ్చినా ఏమిటిగా మనం కూడా ఫరకపడదండి. సార్ అసెంబ్లీ మే, సార్ అసెంబ్లీ, సార్ అసెంబ్లీ మే ఆపకు, అసెంబ్లీ మే ఎంఐఎం ఆపకు సపోర్ట్ కర్ రహి థీ, లేకిన్ పార్లమెంట్ ఎలక్షన్ మే బిల్కుల్ వో దూర్ హో గయే. ఆప్ క్యా సమజ్తే హై కి ఆప్ కైసా బోల్ రహే దూర్ హో బోల్ కే, తో మైనా ఆపకు క్యా మైనారిటీ, ఆప్ కైసా బోల్ రహే దూర్ హో గయే, ఆప్కి కిసీ ప్రోగ్రామ్ మే కహీన్ భీ ఆప్కా జిక్ర నహీ కరే, వో కిసీ భీ ప్రోగ్రామ్ మే కహీన్ జిక్ర నహీ కరే, జైసా అసెంబ్లీ మే నే ఉస్సే దూర్ హో గయే బోల్ కే సమజేంగే క్యా, గాంవ్ గాంవ్ జాకే ఆప్కీ సపోర్ట్ కే బారే మే బాత్ కర రహే కే. నే నే సునియే భాయి, ఎంఐఎం హమ్సే దూర్ హో గయే బోల్ కే కౌన్ బోల్ రహే, जैसा असेंबली में आपका अपना आइडिया है क्या है? नहीं सर, जैसा गांव गांव जाके आपको आप वोट देने की अपील कर रहे हैं, इस बार नहीं करेंगे, क्यों नहीं करेंगे सर?